అమ్మాయిలు, ఇందాక లిస్ట్ లో అగరబత్తులు చెప్పడం మర్చిపోయారు, రాశారుగా? మేమేం చిన్నపిల్లలం కాదమ్మా, వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి. ఇవన్నీ కూడా భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో ఈ ప్రపంచంలో చూపించాయి. మరి ఆ స్థాయిని కాపాడుతూ ఈ రోజు వరకు సమాజం ఎంత ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా కూడా సంప్రదాయ కళలు అంతరించిపోకుండా ఆ కళలను కాపాడుతూ మరి భారత మాతకు సేవలు అందిస్తున్న కళాకారులందరూ కూడా ఇటువంటి గుర్తింపుకు అర్హులే అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కళలను కళాకారులను గౌరవిస్తూ మరి వారందరికీ కూడా ప్రత్యేకమైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో మరి అన్ని అకాడమీలకి కూడా చైర్మన్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆ అకాడమీల ద్వారా ఆ శాఖలను అభివృద్ధి పరచాలని ఎంతగానో అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు కరోనా లాంటి కష్టకాలంలో ప్రజా సంక్షేమం పట్ల ఎక్కువ సమయం కేటాయించవలసి వచ్చినందువలన కళాకారులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయామేమో అన్న బాధతో ఆయన మా అందరినీ కూడా ప్రోత్సహిస్తూ సాధ్యమైనంత వరకు కూడా మీ అందరికీ అండగా ఉండాలనేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి రోజా గారు ఈ మంత్రి అయ్యాక ఈ శాఖకు ఒక ప్రత్యేకత వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఒక ప్రజా సేవకురాలే కాదు, మరి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో స్థాపించి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా నిరుపేదలకు నిరంతరం సేవ చేస్తూ ఉంటారు. అలాగే ఆమె ఒక ఆర్టిస్ట్ అవడం వలన తోటి కళాకారుల యొక్క మనోభావాలు, వారి వేదన అవన్నీ కూడా తెలిసిన వ్యక్తి ఇటువంటి శాఖకు మంత్రి కావడం నిజంగా మన అదృష్టం. ఇటువంటి కార్యక్రమం చేసినందుకు వారికి కళాకారులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మీ అందరికీ మేమున్నాం, జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరింత మీరు ఆశీర్వదించినట్లయితే రాబోయే కాలంలో మరింత మీకు సేవ చేసే అవకాశం కలుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అంబేద్కర్ గారిని తాకే అర్హత ఈ దేశంలో ముఖ్యమంత్రుల్లో జగన్ గారికే మొదటి అర్హత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో ఆయన ఆశయాలకి ఆయన ఆలోచనలకి ఈరోజు అద్దం పట్టే విధంగా జగనన్న పరిపాలిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ముఖ్యంగా మహిళలకి ఈరోజు అన్ని రకాలుగా అంబేద్కర్ గారు కోరు తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, 5 Station Center, Yeluru.